Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Maji Mantri YCP Loki Jump. Aina senior most politician Congress Rajakeyalalo Baga Raninchi Mantriga Pani Chesina Varu. Ummadi Vijayanagaram Jillaku Chendina Sethrucherla Vijayaramaraju YSR Anunga Anucharudiga Rajakeyalanu Chala Kalam Patu Sasincharu. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటువంటి ఆయనకు రాష్ట్ర విభజన వల్ల పార్టీ మారక తప్పింది కాదు. 2014లో తెలుగుదేశంలో చేరితే టికెట్ దక్కలేదు. ఇక 3 ఏళ్ల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో శత్రుచర్ల ఫ్యామిలీ పలుకుబడిని వాడుకుందామనుకుంటే అక్కడ వైసీపీ జెండానే ఎప్పుడూ ఎగురుతూ వస్తోంది. కురుపాంలలో వైసీపీ వరుసబెట్టి గెలుస్తూ వస్తోంది. దాంతో ఈ సీనియర్ నేతకు తెలుగుదేశం ఇప్పుడు ప్రాధాన్యతను తగ్గించేస్తోందని అంటున్నారు. శత్రుచర్ల మరోమారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. దాంతో వచ్చే ఎన్నికలలో సేఫ్ ప్లేస్ చూసుకుని పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం కొత్త తరం నాయకుల వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇటీవల చంద్రబాబు విజయనగరం జిల్లా టూర్లో సైతం శత్రుచర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. ఆయన తమ్ముడు కుమార్తెగా ఉన్న పల్లవీరాజుకి కురుపాం టికెట్ కోసం ప్రయత్నం చేసినా చంద్రబాబు నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. శత్రుచర్ల పలుకుబడి బాగా తగ్గిపోవడం వరుసబెట్టి తెలుగుదేశానికి ఓటములే ఎదుర్కోవడంతో చంద్రబాబు సైతం యువనాయకత్వం వైపు చూస్తున్నారని అంటున్నారు. కురుపాం పార్వతీపురంలలో వైసీపీ బలంగా ఉంది. దాంతో ధీటైన అభ్యర్థులను అన్వేషిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూస్తే శత్రుచర్ల ఆశలకు తెలుగుదేశం అధినాయకత్వం దాదాపుగా చెక్ చెప్పేసింది అని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న తన తమ్ముడు కూతురుకు టికెట్ దక్కించుకోవాలనుకున్న పార్టీ మారడమే మార్గమా అన్న చర్చ నడుస్తోంది. వైసీపీలోకి శత్రుచర్ల ఫ్యామిలీ రావచ్చని గతంలో ప్రచారం సాగింది. మరి ఇప్పుడు చూస్తే అదే నిజమవుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు గతంలో మాదిరిగా వ్యవహరించడం లేదు. మొహమాటాలకు అసలు పోవడం లేదని అంటున్నారు. ఆయన కనుక తలుచుకుంటే పాత నీరుని పక్కన పెట్టేసి తనదైన శైలిలో గెలుపు కురాలకే అవకాశం ఇస్తారని అంటున్నారు. మొత్తానికి సొంత పార్టీలో ప్రత్యర్థులతో పాటు శత్రువులు శత్రుచర్లకు పెరిగారని అంటున్నారు.